కార్తీక్ తొందరగా పారిపోండి, కార్ లో బాగుంది, దిగండి. చెప్పడానికి శివశంకర్ బాంబు పెంచాడయా? అయ్యో బాంబు, టైం బాంబు. కాసేపు ఉంటే అందరూ తెచ్చేవాళ్ళు. దేవుడా బాంబు. అమ్మ శివశంకర్, అయిపోయాడు చిన్న భాష. ఏమిటయ్యా తెగ వాగుతున్నావు? ఎవడైనా వడ్డీ ఎగేశాడా? అసలుకే టోపీ వేశాడా? అవును బాబు, మేము మాట్లాడితే మీకు టోపీలు, బెల్ట్లు, కడ్రాయిలు జ్ఞాపకం వస్తాయి. తవరు మాత్రం కామ్గా బాంబులు పెట్టండి. బాంబు ఏంటి అయ్యా? బాంబు ఏంటా? ఓరగండ ఎవడన్నా ఏంటో దేంతోనే అవుతాడు, సేఫ్టీగా ఉంటది. మన గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకోండి అని మమ్మల్ని పంపించి మేము వెళ్ళే కారు కింద బాంబు పెట్టి మమ్మల్ని లేపేయాలని చూస్తారా? మీ బోడి ప్రాణాలకు బాంబు కూడా వేస్ట్ చేస్తానా? మీ యాక్టింగ్ ఆపుతారా? సమయానికి ఆ రాజా గారు వచ్చి సేవ్ చేశాడు. రాజా వచ్చి మిమ్మల్ని సేవ్ చేశాడా? ఓరి తెలివి తక్కువ దద్దమ్మా, వాడికి హఠాత్తుగా మీ మీద ప్రేమ పుట్టుకొచ్చిందంటే అది ప్రేమ కాదురా, అదంతా డ్రామా. నిజమేనంటారా? ఆ మిగిలిన సన్నాసులు ఎక్కడా? మీ మీద కోపంతో ఆడుతూ వెళ్ళిపోయారండి. అంటే ఏముందండి? నేను ఆడుతూ వెళ్ళిపోయిండే. ఏంటో చిన్న సెంటిమెంట్ అడ్డుపడి ఇటు వచ్చా. నీకు నాకు బిజినెస్ సెంటిమెంట్, వాడికి నా కూతురుతో లవ్ సెంటిమెంట్. కరెక్ట్. నువ్వు వెంటనే వెళ్ళి నా కూతుర్ని కిడ్నాప్ చేయించు. ఈ రెండు మాటలు ఏంటిరా? నాకుందో ఒకటే కూతురుగా. మీ సెకండ్ సెటప్ కూతురు కూడా తీసుకొచ్చుంటారండి. మా శివశంకర్ బాబు నీలాగా నీతి తప్పిన మనిషి కాదు, రాముని టైప్ మనిషి. సింగిల్ వైఫ్, సింగిల్ డాటర్, ఆల్ సింగిల్. మీ ఇద్దరం నోరు మూసుకుని ముందు ఆ మోటలు వెప్పండి. కమా. ఫేస్ చూశారు కదా, ఎట్టాగే ఉంటది. ఒరిజినల్ క్యారెక్టర్లు రావు, డూప్లికేట్లు వస్తుంటాయి. అండ్ చూడండి, ఇదేంటండి బాబు ఈ పిల్ల? పోయిందన్నారుగా. తోటాన్ని తీసుకురమ్మంటే AK-47 ఎత్తుకొచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ శివశంకర్ అంటే ఏమిటో చూపిస్తాను. నీ పాపాలకి సమాధి కట్టడానికి వెళ్ళాడు. సమాధి నాకదే, నువ్వు చనిపోయిందని డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన ఈ లక్ష్మికి. వాళ్ళకు లాక్ రండిరా. ఇది చనిపోయిందని భయపెట్టి ఆ రాజాగాడు నా స్నేహితుణ్ణే నాకు శత్రువుగా మార్చాడు. నా మనుషుల చేత నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించబోతున్నాడు. నా ఐదుగురు మనుషుల్ని నాకు అప్పచెప్పకపోతే రేపు తెల్లారేసరికి వేళ సవాలు ఈ కాలనీలోనే పడి ఉంటాయని రాజాగారికి చెప్పండి. రాజా, అమ్మ వాళ్ళని శివశంకర్ కిడ్నాప్ చేశాడు. వాళ్ళ మనుషులు వదిలితే గాని మన వాళ్ళని వదలడంట. శివశంకర్ అధికార పార్టీ ఎమ్మెల్యే
ఆవేశంలో ప్రతిపక్షంలో చేరినట్టు నేను నీకు పొరపాటున వెన్నుపోటు పొడిచాను. నన్ను క్షమించు. నువ్వు చేసిన మోసానికి నిన్ను షూట్ చేసి పారేయాలి. ఈ ఒక్క తప్పు క్షమించండి అంకుల్. మళ్ళీ పార్టీ మార్చడం నమ్మకం ఏంటి? మళ్ళీ వెన్నుపోటు పడవడానికి గ్యారంటీ ఏంటి? ప్రభుత్వం పడిపోయేటుంటే వెన్నుపోటు పొడుస్తాం, గానీ ప్రతిపక్షం ఇంత వీక్ గా ఉంటే ఎందుకు పొడుస్తాం? అంకుల్, మూడు ముళ్ళు పడకుండా మూడో నెల రావటం మన సంప్రదాయం కాదు. డాక్టర్ విజయలక్ష్మి, ఈ పిల్లకి అబార్షన్ చేయి. ప్రాణాలు తీయడానికి నీలా నీచమైన మనిషిని కాదు, డాక్టర్ని. ఓకే, నేను ఎలాగూ నీచుణ్ణి, నికృష్టుణ్ణి కాబట్టి ఈ పని నేనే చేస్తాను. దుర్మార్గుడా, తల్లిగా పోయిన కోడల్ని చంపావు, ఐదుగురు ఆడవాళ్ళు మాన ప్రాణాలు తీశావు, ఇప్పుడు ఈ అమ్మాయి కురాలని బలి తీసుకుంటున్నావు. నువ్వు చస్తే మళ్ళీ ఏ ఆడది నేను కండానికి ముందుకు రాదురా. శివశంకర్, నీ మనుషుల్ని తీసుకొచ్చాను. ఉండి. ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. శివశంకర్,
Shiva Shankar!